విశాఖలో జరుగుతున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఉపయోగపడుతుంది అన్న అంశం మీద ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ గ్లోబల్ టెక్ సమ్మిట్ అనేది ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఉపయోగపడుతుంది, ఏ రకంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది భావిస్తున్నారు? అంటే ఈ రోజున మన కంట్రీకి ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యూత్ పవర్. యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఉన్నటువంటి ట్రెడిషనల్స్ మోడల్స్ చూసుకున్నట్లయితే కనుక యూత్ అనేవాళ్ళు అంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం, హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయడం అనేది మనకు తెలిసిన మోడల్. కానీ ఇవాళ ప్రపంచపరంగా మారినటువంటి మోడల్స్ చూసినట్లయితే కనుక ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూడడం కాదు, వాళ్లే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదగాలి అనేటువంటి ఒక న్యూ జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ న్యూ జనరేషన్కి ఇన్స్పైర్ చేయాలంటే ఇటువంటి టెక్ సమిట్స్ డెఫినెట్గా ఆర్గనైజ్ చేయాలి. దాంట్లో ఏంటంటే స్టూడెంట్స్ని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున యాజ్ ఇట్ ఈస్గా ఈ సమిట్లో చూసినట్లయితే చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్గా లాంగ్ రన్లో ఉండడానికి అవకాశం ఉంది. స్టార్టప్ కంపెనీలు కీలకంగా మారుతున్న వేళ వీరంతా కూడా రేపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అయ్యే అవకాశం ఈ టెక్ సమిట్ వల్ల ఉపయోగపడుతుందా సార్? అంటే టెక్ సమిట్ వలన వాళ్ళకి కొంత అవేర్నెస్ పెరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ మోర్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అంటే యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు చూసినట్లయితే కనుక యూనివర్సిటీ లోపలే ఈ స్టార్టప్ ఈకో సిస్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే వితిన్ ఏ మంత్ ఒక లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టప్ ఈకో సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇటువంటి సమిట్స్ కనుక ఇక్కడ జరిగినట్లయితే స్టూడెంట్స్ ఆల్రెడీ కూడా స్టార్టప్స్ చూస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైతే పారిశ్రామికవేత్తలు యంగ్ పీపుల్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కనుక ఇక్కడ వాళ్ళు చెప్పినట్లయితే కనుక వీళ్ళకి ఇన్స్పిరేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనివల్ల మనం భవిష్యత్తులో కేవలం ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే విశాఖపట్నంలో మాత్రమే పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉందని దీనికి ప్రభుత్వం కానీ లేదంటే నిర్వాహకులు కానీ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు సార్? అంటే ఇప్పుడు విశాఖపట్నం అనేది ఒక మెగా సిటీ కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మీరు యూత్ పాపులేషన్ చూసినట్లయితే కనుక ఇక్కడ చాలామంది యూత్ పాపులేషన్ వేరియస్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడ ఇటువంటి సమిట్ పెట్టడం అనేది విశాఖపట్నంతో పాటుగా టోటల్గా కంట్రీకి అంతా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఏ పర్టికులర్ యూత్ ఎక్కడికి ట్రావెల్ చేస్తారనేది ఇవాళ మనం ఫిక్స్ చేయలేం. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. విదేశీ విద్యార్థులు కూడా చాలామంది వచ్చినట్టున్నారు, ఏ ప్రాంతాల నుంచి వచ్చారని ఏమైనా లెక్క? యాక్చువల్గా విదేశీ విద్యార్థులు అంటే ఇప్పుడు నా దగ్గర ఆంధ్ర యూనివర్సిటీలో 54 కంట్రీస్ నుంచి 1000 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో అట్లీస్ట్ ఒక 300 to 400 మెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంటే దే ఆర్ కమింగ్ టు ఇండియా నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ బట్ టు ఎక్స్ప్లోర్. అంటే ఇటువంటి ఇలాగ ఒక ఎంటర్ప్రీనర్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ సక్సెస్ స్టోరీస్ ఎలా వస్తున్నాయి అనేది తెలుసుకుంటారనుకుంటా. తెలుసుకున్న తర్వాత వాళ్ళు మేబీ వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ ఫర్ ఇండియన్స్, ఎందుకంటే వీళ్ళ క్లాసులో ఇక్కడ ఇండియన్ స్టూడెంట్ ఒకడు ఉండొచ్చు, వీళ్ళు వెళ్ళి అక్కడ వేరే కంట్రీలో స్టార్ట్ చేయొచ్చు, వీళ్ళిద్దరూ కొలాబరేట్ కావచ్చు. కాబట్టి ఇది మంచి పరిణామం. ఇది మనం చూసుకుంటాం కదా, వందలాది మంది విద్యార్థులు ఒకసారి మన బ్యాక్డ్రాప్లో కనిపిస్తున్నారు. వీరంతా కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారుకోవడానికి ఏదైతే ఈ గ్లోబల్ టెక్ సమిట్ అనేది ఉపయోగపడుతుందని అంచనా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే కేవలం ఆంధ్ర యూనివర్సిటీలోనే సుమారుగా కొన్ని దేశాలకు సంబంధించిన విద్యార్థులంతా ప్రస్తుతం చదువుతున్నారు. వారిలో కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారవడానికి కావలసిన ఆలోచనలు అయితే ఉన్నాయి. దానికి దిశానిర్దేశం చేసేందుకు ఈ గ్లోబల్ టెక్ సమిట్ అనేది ఉపయోగపడుతుందని ఒక అంచనా అయితే ఉంది. దానికి అనుగుణంగానే ఈ స్టార్టప్ కంపెనీలను ప్రవేశపెట్టడానికి లేదంటే విశాఖపట్నం కానీ లేదా ఆంధ్ర కానీ లేదంటే దేశంలో ఎక్కడైనా కంపెనీల ఏర్పాటుకు ఒక ఔత్సాహికమైన వాతావరణం, సానుకూలమైన వాతావరణం ఖచ్చితంగా ఉందన్న భావనతోనే చాలామంది విదేశీ విద్యార్థులంతా కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. కెనడా కానీ, యుఎస్ కానీ, యూకే కానీ, అలాగే బెల్జియం కానీ ఇతర దేశాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా ఇక్కడ హాజరవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తాము. ఇది ఒక సానుకూల వాతావరణంగా పరిగణించాల్సి ఉంటుంది. విశాఖ విశ్వనగరంగా మారుతున్న వేళ ఈ ఏదైతే ఈ టెక్ సమిట్ అనేది ఖచ్చితంగా రాబో తరానికి ఇది ఒక దిశానిర్దేశంలో పనిచేస్తుందని మాత్రం భావించాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.